ఇది రెండు మూడు రోజుల నుంచి చెప్పాలనుకుంటున్న విషయమే, చర్చలో ఉన్నదే. ఖమ్మంలో ఎన్టీఆర్ రూపంలో కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వివాదమైంది. హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత దాని రూపాన్ని మార్చి పిల్లని రోవి ఆ పింఛం తీసేసి అలాగే నీలమేఘల్ శ్యామ బ్లూ కలర్ బదులు గోల్డ్ కలర్ బంగారు రంగు వేసి ఏదో చేస్తున్నారని చెప్పారు. తర్వాత కూడా ఏమవుతుందో మనకు తెలియదు. కానీ ఈ సందర్భంలో వచ్చిన కొన్ని వాదనలు కొంతమంది చాలా గొప్పగా చెప్పడాలి మటుకు నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. ఇటీ రామారావుని దేవుని రూపంలో అంటే కృష్ణుడి రూపంలో పెట్టకూడదు. దీనివల్ల మత భావాలు దెబ్బతింటాయి, మనోభావాలు దెబ్బతింటాయి. రెండవది, యాదవుడైనటువంటి కృష్ణుడి వేషాన్ని మరో దీనికి చెందినటువంటి ఎన్టీఆర్కు పెట్టడం సరికాదు, వాళ్ళ కుల మత భావ మనోభావాలు దెబ్బతింటాయి. మూడవది, మరీ తీవ్రమైంది, విచిత్రమైంది కూడా. కృష్ణుడి రూపంలో ఎన్టీ రామారావుని పెట్టడం వల్ల భవిష్యత్తు తరాల వాళ్ళు కృష్ణుడు ఇలాగే ఉండేవాడేమో అనుకొని ఈయనే దేవుడు అనుకునే ప్రమాదం ఉంది. ఇవి అభ్యంతరాలు. నిజంగా మనుషుల్లోనే కులమత భేదాలు వద్దు అంటుంటే దేవుడు అని మేము పూజిస్తామని చెప్పేవాళ్ళు ఆ దేవుడికి కూడా కులమతాలు ఆపాదించి ఆ కులబద్దలతో అడ్డుపడడం అనేది అది సరైనదేనండి? అది భారతీయతను లేకపోతే చెప్పే మత ధర్మాలను లేదా దేవుడు సర్వాంతర్యమే అందరిలో ఆయనే ఉన్నాడని చెప్పేదాన్ని ఏమైనా ప్రతిబింబిస్తుందా? మూడవది, రామారావు గారు దేవుళ్ళు లేకపోతే రాక్షసులు అన్ని పాత్రలు వేశారు, కానీ కృష్ణ పాత్రకు ఆయన పెట్టింది పేరు. రాముడు, శివుడు ఇంకా చాలా కూడా వేశారు. అలాగే రావణుడు, దుర్యోధనుడు, కీచకుడు ఇంకా చాలా వేశారు. గృహన్నలు కూడా వేశారు. కొంతమంది ఏదో ఎగతాళి చేస్తున్నారండి. ఇంకా సేమ్ సెక్స్ మ్యారేజ్ గురించి కూడా చర్చలు జరుగుతున్న రోజుల్లో గృహన్నలను ఎగతాళి చేయడం ఏమాత్రం సంస్కారం వాళ్ళే ఆలోచించుకోవాలి. నేను దాని జోలికి పోవట్లేదు. ఇన్ని రకాల పాత్రలు వేశారు. తెలుగు వాళ్ళు కృష్ణుడు లేకపోతే పౌరాణిక పాత్రలను రామారావు రూపంలోనే ఊహించుకుంటారు. నిజం చెప్పాలంటే చాలా చోట్ల ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టినప్పుడు జోక్ వేసేవాళ్ళు అన్ని విగ్రహాల్లో ఎన్టీఆరే కనిపిస్తున్నారు. మీరు చందమామల బొమ్మలు చూసినా లేకపోతే నవలల్లో చూసినా రాజు లేకపోతే ఈ పురాణ పురుషుల బొమ్మలు వేస్తే అందులో మీకు తప్పకుండా ఎన్టీఆర్ ఛాయలు ఎక్కడో కనిపిస్తాయి. నిన్న సీతారాం యచూరి ఆయన శత జయంతి సభలో చెప్పినట్టు దేవుడు అంటే ఎన్టీఆర్ లాగా ఉంటాడని తెలుగు వాళ్ళు అనుకున్నారు. ఇది అనగానే మళ్ళీ కొంతమంది విమర్శకులు బయలుదేరుతున్నారు. సీతారాం యచూరి మాట చెప్పడం ఏంటి, కమ్యూనిస్టు దేవుడిని గురించి చెప్పడం ఏంటి? దేవుణ్ణి పూజించడం 90-95% మంది చేస్తున్నారు. దేవుడు లేడని భావించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. హేతువాదులు, రకరకాల పేర్లు, నాస్తికవాదులు, మీరు ఏ పేరైనా పెట్టండి, భౌతికవాదులు. అయితే ఇవన్నీ అయినప్పటికీ కూడా దేవుడు అనే ఒక భావన ప్రజల్లో ఉండటము, దేవాలయాలు ఉండటము, దేవుడి విగ్రహాలు ఉండటం ఇది నిజం కాదా? సీతారాం యచూరి చెప్పినట్టు చిన్నతనంలో అన్నాడు ఆయన. చిన్నతనంలో పెరిగే పిల్లలకు ఇవన్నీ ఏంటి అని వాళ్ళు ఆలోచించారండి. సీతారాం యచూరి పుట్టినప్పుడే ఇవన్నీ ఉంటాయా? మూడోది, ఇప్పుడైనా సరే కృష్ణుడు కస్తూరి తిలకం లలాట పలగే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్ర నవమోక్తికం కరతలే వేన్ కరే కంకణం ఇవన్నీ అన్నప్పుడు ఆ రూపం ఊహించుకోరా? ఎవరైనా ఊహించాల్సి వస్తుంది. దేవుడు అనేది ఒక భావన, దేవుడికి రూపం లేదు అనే ఒక ఫిలాసఫీ, విగ్రహాలు అక్కర్లేదు అని ఒక ఫిలాసఫీ, అసలు దేవుడికి చిత్రమే ఉండకూడదని ఇంకో మతంలో భావన. మతాలు దేవుళ్ళ పట్ల రకరకాలుగా చెప్పాయి, కానీ దేవుణ్ణి ఏదో ఒకటే నిర్వచనంలో ఒకటే దాంట్లో బంధించాలని ఎవరు చెప్పలేదు. అది భక్తులకు సంబంధించిన విషయం. కానీ ప్రతి ప్రాణిలో శివుడి ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదని పిపిలిక నుంచి బ్రహ్మ ఋషి పర్యంతం అన్నిట్లో ఆయనే ఉంటాడని కదా. ఇప్పుడు మరి ఆ పాత్రలు అంతగా పండించినటువంటి ఒక మహానటుడి రూపాన్ని అలాంటి ఒక పాత్రలో పెట్టకూడదా? ఎన్టీఆర్ ఎందుకండి ఒక రంగస్థలంలో ఒక ఈలపాట రఘురామయ్య లాంటి వాళ్ళు వేశారు, అంతకుముందు కూడా వేరే వాళ్ళు వేశారు. ఈయన వేసిన తర్వాత కూడా మహాభారత్ బిఆర్ చోప్రా తీశాడు, రామానంద సాగర్ రామాయణం తీసాడు, వాటిలో వేరుగా ఉన్నాయి. అవన్నీ ఉండకూడదా? ఇప్పుడు మనం చూసే విగ్రహాలు ఏది ప్రామాణికం అని చెప్తారు చెప్పండి? నేను ఒక ఫిలాసాఫికల్ క్వశ్చన్ అడుగుతున్నాను. కాశీ, మధుర, తిరుపతి, హిమాచలం, ఇంకా చాలా చాలా చోట్ల ఋషికేశ్, హరిద్వార్, కేదార్నాథ్, అయితే ఇంకేముంది వైష్ణోదేవి, కన్యాకుమారి, గురువాయూరు, ఇంకా చాలా చెప్తాను నేను, అవసరం లేదు. ఈ అన్ని చోట్ల ప్రసిద్ధమైన దేవాలయాలు ఉండండి, వీటన్నిటిని చూడడానికి భక్తులు వెళ్తారండి. ఇందులో ఏది దేవుడికి ప్రామాణికం? అన్నిట్లో ఒకటే ఉందా? కవళికలు ఒకటే ఉన్నాయా? అన్ని శిల్పాలకు ఏకశిల రథముపై లోకేశ్వరిలోన ఓరచూపుల దేవి ఊరేగిరాగా ఆత్రేయ రాశాడే ఆ దేవి ఒకటే విధంగా ఉందా? లేకపోతే ఉత్తరాదిలో రాధామాధవ ఆలయాలు ఎక్కువగా ఉంటాయి, బృందావనం ఒకటే ఉందా? అసలు ఉత్తరాదికి దక్షిణాదికి ఈశాన్య రాష్ట్రాలకు ఒకటే ఉందా దేవుడి ప్రతిమ, దేవుడి భావన? అటువంటి అప్పుడు
ఏదో ఒక భావన ఉన్నట్టు రామారావును పెట్టగానే ఆ భావన అంతా చెదిరిపోతుంది అన్నట్టు ఎందుకు అంచనా వేయాలి? అసలు దేవుణ్ణే నమ్మేవాళ్ళు అదే ఒక భక్తి సిద్ధాంతం ప్రకారం పెడితే ఏదో ఒక ఇది లేకుండా ఆయన మేనేజ్ చేయలేరు కదా. కాబట్టి ఊరికినే ప్రతిదాన్ని వివాదం చేయటం, అందులో కూడా కుల మత భేదాలు తీసుకొని రావటం, ఊహాగానాలు చేయడం, రేపు దేవుడు అనుకుంటారు అంటే రేపు వచ్చే ప్రజలు అంత అజ్ఞానంలో ఉంటారా? వాళ్ళకి ఆ మాత్రం అవగాహన ఉండదు. అక్కడ ఎన్టీ రామారావు 1923-2023 అని రాస్తే కూడా ఈయన దేవుడు అనేవాళ్ళు అనుకుంటారు. ఆ మాటకు వస్తే దేవుడు అని చెప్పుకుంటూ తిరిగేటటువంటి అనేక అనేక మంది కపట స్వాములు, దొంగబాబాలు, వీళ్ళందరి పని ఏంటంటే వాళ్ళ గురించి మీరు ఎప్పుడు ప్రశ్నించడం లేదు. కాబట్టి ఇది ఏదో ఒక పేరుతో అడ్డుపడే ఒక ప్రయత్నం. ఇంకోటి దైవం మానవ రూపంలో, దైవం మనుష్య రూపేణ, మనుషుల రూపంలోనే ఉంటాడు. ఎందుకు అవతారాలు ఎత్తుతాడు? బాబు మహారామ భక్తుడు, బుద్ధిమంతుడు సినిమా తీశాడు, అక్కినేని ద్విపాత్రాభినయం, మాధవయ్య పూజారి, శోభన్ బాబు అందులో కృష్ణుడు అందంగా ఉంటాడు, నన్ను పాలింపగా నడిచి వచ్చిటివా అనే పాట కూడా ఉంటుంది కదా. గర్భగుడిలో దేవుడు వచ్చాడు అనుకొని ఆయనకు ప్రసాదాలు తినిపిస్తూ ఉంటాడు పూజారి మాధవయ్య. తన తమ్ముడు వర్ణ సంక్రమణ చేశాడు లేకపోతే ఇంకొకటి ఏం చెప్తాడు దేవుడిని నమ్మాడు అని, అప్పుడు అడుగుతాడు ఏంటి మాధవయ్య నువ్వు కూడా ఇలా అంటావు, నేను ఎన్ని అవతారాలు ఎత్తాను, ఎన్ని కులాలు, ఎన్ని వీటిలో పుట్టాను, నన్ను రానిచ్చావు కదా నువ్వు గర్భగుడిలోకి, వీటన్నిటి పరమార్థం ఏంటి, మనుషులందరూ ఒక్కటే అని చెప్పడమే కదా అని అంటాడు అనమాట. అతి ఆ విశ్వమానవ తత్వం, అలాగే కళను, ప్రతిభను, చరిత్రను గౌరవించే లక్షణం చాలా కీలకం. కానీ రంధ్రాన్వేషణ చేసి ఇలా అయితే అలా అవుతుంది, అలా అయితే ఇలా అవుతుంది, నా విష్ణు పృథ్వీపతి అన్నాడు, విష్ణువు కానివాడు రాజు కాడని ఏం చెప్తాం దానికి? ఇంకా చరిత్ర చెప్పాలంటే ఈ పురాణాలు ఎప్పుడు ఎలా రాశారు, రామాయణాన్ని రాసినటువంటి కాలంలో ఏ రాజు దానికి నమూనాగా ఉన్నాడు చాలా చెప్పొచ్చాను. నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఎవరిని గాయపరచడం నా ఉద్దేశం. కానీ వృధా వివాదాలతో లేనిపోయి చర్చలు తేవడం, దానికి కొంతమంది ఓ రెచ్చిపోయి సమర్థించడం అదే నా సమస్య. ప్రశ్నే రాజకీయంగా ఆలోచించాలంటే అసలు ఆయన్ను కృష్ణుడి రూపంలో పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, ఎవరు అనుమతించారు, ఒక నిర్ణయం జరిగిందా లేదా అనే చర్చ జరగాల్సి ఉంటుంది. అంతేగాని నటీనటులను, కళాకారులను వాళ్ళు ధరించిన పాత్రల్లో వాళ్ళని పెట్టకూడదు. చార్లీ చాప్లిన్ ను ట్రాంప్ లాగా, రాజ్ కపూర్ ను జోకర్ లాగా, క్వీన్ క్యానరీని జేమ్స్ బాండ్ లాగా పెట్టడం ఎంత సహజమో, ఎన్టీ రామారావును కృష్ణ పాత్రలో పెట్టడం అంతే సహజం. ఘటోద్గజుడి పాత్రలో ఎస్వి రంగారావును ప్రతిష్ఠించే పొరపాటు ఆయన ఘటోద్గజుడు అయిపోతాడు. తర్కం ఉండాలి కదా, కనీసమైంది. మళ్ళీ చెప్తున్నా, నేను ఎవరిని నొప్పించడానికి చెప్పడం లేదు, అర్థం చేసుకోవాలి. భిన్న కోణాలు, ఏకం సత్ విప్ర బహుధా వదంతి అన్నట్టుగా సత్యం ఒకటే ఉంటుంది, దాన్ని చెప్పే తీరే పరిపరి విధాలుగా ఉంటుంది.